శుభనేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను నేటి దిన నా వాక్య ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి రాజులు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నలభై ఒకటో వచనము నుండి నలభై ఐదో వచ్చిన వరకు మనం చదివినప్పుడు ప్రియరా కరిమేలు పర్వతం మీద దైవజనునటువంటి ఏలియా అనుభవాలు మనం చూస్తాం ఇక్కడ ఏలియా జీవితంలో మూడు అనుభవాలు మనకు కనబడుతున్నాయి ఈ మూడు మనం ధ్యానం చేసినప్పుడు చాలా అద్భుతంగా ఉంటాయి ప్రిలరా ఇవి కర్మేలు పర్వతం మీద ఉన్నటువంటి కలిగినటువంటి అనుభవాలుగా మనం చూస్తాం ఇజ్రాయిలు రాజుగా ఆహాబు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో మరి అతడు దేవునికి ఎంతో విరోధంగా వ్యతిరేకంగా ప్రవర్తించి నడిచినటువంటి దినాలు అంతమాత్రమే కాదు తనకిష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం మరి ఒక అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు యజ్వేలిని మరి ఇద్దరు కూడా పరిపాలన చేస్తున్నటువంటి ఆ దినాల్లో మరి ఆ దేశములో భయంకరమైనటువంటి పాపము అలాగే దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేయుట నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలను పోషించుట మరి ఈ విధంగా చెడు కార్యాలన్నీ కూడా ఆ దేశములో జరుగుతునేటప్పుడు ఏలియా వచ్చి పిల్లరా రాజుతో మాట్లాడుతూ వస్తుంటాడు పదిహేడవ అధ్యాయ మొదటి రాజుల గ్రంథం ఒకటవ వచ్చునని మన చదివితే రాజు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు ఏలియా ప్రవక్త ఈ సంవత్సరము మంచైనను వర్షమైనను భూమి మీద కురవదు అని చెప్పాడు పిల్లరా భూమి మీద ఎందుకు వర్షము కురవటం లేదు ఎందుకు మంచు కురవదు చెప్పాడు అంటే దేశంలో భయంకరమైనటువంటి పాపం విస్తరించిపోయింది దేవునికి అవిదేయులుగా ప్రజలు నడిచి వెళ్తున్నారు రాజు కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు ఎలాంటి పరిస్థితుల్లో పిల్లరా మరి దేవుని యొక్క కనికరము దేవుని కృప ఆ దేశం మీద చాలా కరువైపోయినట్టుగా మనం చూస్తాం అయితే ఏలియా తన జీవితంలో పిల్లరా మరి ఆ ఆ విషయాన్ని చెప్పి అతను వెళ్ళిపోయాడు అయితే ఏలియా అని దేవుడు కాకుల ద్వారా పోషించాడు కేరోతో వాగు దగ్గర ఎన్నో దినాలు అతను పోషించబడ్డాడు తర్వాత ఒక విధవరాలి ఇంటిలో అతడు చాలా దినాలు పోషించబడ్డాడు అయితే ఈ వాక్య ధ్యానంలో కొంచెం మన ముందుకు వెళ్ళినప్పుడు పద్దెనిమిదవ అధ్యాయం పిల్లరా ఆ అధ్యాయములో మనం చదివితే ఆ నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలు కూడా కరిమేలు పర్వతం మీదకి ఏలియా పిలిచాడు పిలిచి అంటున్నాడు ఎంతకాలము రెండు తలంపుల మధ్య మీరు తడబడుచుందురు కాబట్టి ఎవరు నిజమైన దేవుడో తెలుసుకుందామని రండి రండి అని చెప్పి అక్కడ బలిపీఠాన్ని కట్టి వీళ్ళరా ఒక బలి పశువును వధించి అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించారు నాలుగు వందల యాభై మంది చేసిన ప్రార్థన ఏమాత్రము కూడా జవాబు రాలేదు ఉదయం నుండి సాయంకాల వరకు వారు విస్తారంగా ప్రార్థన చేశారు అరిచారు కేకలు వేశారు కానీ ఎక్కడా వారికి ప్రతిఫలము కలగ కలిగినట్టుగా మనకు కనబడదు పిల్లరా అయితే అదే సందర్భంలో ఆ కరిమేలు పర్వతం మీదే వచ్చినటువంటి ఏలియా క్రింద పడిపోయినటువంటి బలిపీటమును తిరిగి కట్టి ఆ బలిపీటం నుండా నీళ్లు పోసి ఒక ఎద్దును వదించి ఆ స్థలములో పిల్లరా ఏలియా మోకరించి దేవుని సరిగి ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు ఎద్దును వధించాలి అని అంటే ప్రిలరా ఎద్దు మానవ జీవితానికి సాదృశ్యమైనది సమీరు గ్రంథం రెండవ అధ్యాయంలో మనం చెందినప్పుడు దావీదు రాజైన తర్వాత మందస్సాన్ని తీసుకుని వస్తూ ఉండగా ఎండ్లకు కాలు జారినందువలన ఉజ్జా దాన్ని ఆదుకునగా అక్కడ దేవుని కోపం వారి మీదకి రగులుకున్నది అక్కడికక్కడే ఉజ్జా చనిపోయాడు అయితే దావీదు భయపడి ఆ మందసమ్మను తన రాజనగర్కి తెచ్చుకోకుండా ఇంటిలో పెట్టి వెళ్ళిపోయాడు అయితే మూడు నెలలు తర్వాత దేవుడు ఉభేదేదింటిని ఆశీర్వదిస్తున్నాడని విషయాన్ని దావీదు ఎరిగి తెలుసుకొని మరలా మందసమ్మను తన రాజనగర్కి తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడి వచ్చాడు పిల్లరా రెండవసారి ఆ మందస్సాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు ఎలా తీసుకుని వెళ్ళాడు అనే వాక్యంలో మనం చదివితే ప్రతి ఆరు అడుగులకు ఒక ఎద్దును వధించాడు అంటే దాని అర్థం ఏంటంటే ఎద్దులాంటి మా స్వభావము మా పరిస్థితిని అంతటినీ ప్రభు మీ సన్నిధిలో మేము వధిస్తున్నాము మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము రాజవస్త్రాలు తీసివేసి ఏ పోదు ధరించుకొని దేవుని సదులో నాట్యమాడుతూ పాటలు పాడుతూ పిల్లరా ప్రతి ఆరుడుగులకు ఒక ఎద్దును వధిస్తూ ఆ మందసమను ఎరిశిలేములోకి తీసుకుని వచ్చారు ఇక్కడ ఏలియా కూడా ఆ బలిపీట మీద ఎద్దునే వధించాడు ఎద్దు మానవ జీవితానికి సాదృశ్యమైనది ఎద్దులాంటి స్వభావాలు ఎప్పుడైతే బలిపీట మీద కాల్చబడతాయో ఎద్దులాంటి స్వభావాలు బలిపీట మీద ఎప్పుడైతే నరకబడతాయో అవి కడగబడతాయో పరిశుద్ధపరచబడతాయో దేవుడు తన బలమైనటువంటి ఆత్మ ఆయన జరిగిస్తాడు పిల్లరా ఎప్పుడైతే ఏలియా ఆ స్థలములో బలి అర్పించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఆకాశము నుండి దేవుడు అగ్ని పంపించి ఆ బలిపీట మీద ఉన్న బలి పశువు అది కాల్చబడిపోయింది అలాగే కందక మీద ఉన్న నీళ్ళన్నీ ఆరిపోయాయి అప్పుడు ఈ బయలు ప్రవక్తలు అందరూ అంటున్నారు ఏ హోవాయే దేవుడు ఏ హోవాయే దేవుడని ప్రజలు కేకలు వేయడం ప్రారంభించారు ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు మూడున్నర సంవత్సరాలని దేశంలో వర్షము లేదు మంచు లేదు ప్రజలు కరువుతో బాధపడుతున్నారు పంట లేదు నానా రకాల ఇబ్బందులు పరిస్థితులు ప్రజలు అనుభవిస్తున్నారు ఎలాంటి పరిస్థితులు ప్రజలకు కావలసింది ఏంటంటే వర్షము కావాలి ఏది అవసరమో ఏ పరిస్థితులు అండి మనం విడిపించబడాలో ఏ స్థితిగతిలో మన జీవితంలో అద్భుతం కావాలో ఆ పరిస్థితిని బట్టి దేవుడు అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఎప్పుడైనా అద్భుతం చేస్తాడంటే పాపం మనలోంచి తొలగిపోయినప్పుడు ఎప్పుడైతే ఆ నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలు వధించబడ్డారో దేవుడు చేయబోయే ఒక కార్యాన్ని ఏలియా వింటున్నాడు అక్కడ వాక్యములు మనం చదివితే విస్తారమైన వర్షం వచ్చినట్టుగా నాకు ధ్వని పుట్టుచున్నది అంటాడు దేవుని బిడలారా ఎంత అద్భుతమైన విషయం ఏంటి అంటే ఒక దర్శనం ఒక ప్రత్యక్షత తన జీవితములో కలుగుతుంది యష్య గ్రంథము ఆరవ ధ్యాయము ఒకట వచ్చిన మనం చదివితే ఉజ్జి అనే రాజు చనిపోయిన తర్వాత అంట యష్యాకు దర్శనం వచ్చిందట ఉజ్జియా ఎలాంటి వాడు గర్వపడేవాడు అతిశయపడేవాడు అతడు స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయినట్టుగా వాక్యం వాక్యంలో మనం చదువుతాం అవును దేవుడి బిడలారా ఎప్పుడైతే మన జీవితంలో గర్వం అనేది పోతుందో అతిశయం అనేది పోతుందో వ్యతిరేక స్వభావం అనేది పోతుందో మన జీవితంలో దేవుడు ఒక దర్శనం ఇస్తాడు ఆ దర్శనాన్ని మనం కనుగొనగలము ఆ దర్శనాన్ని మనం చూడగలము ఆ దర్శనం మన చెవులు వినగలవు పిల్లరా ఇక్కడ కర్మేయులు పర్వతం మీద ఏలియా ఒక ధ్వనిని వింటున్నాడు ఏంటి ఆ ధ్వని అంటే విస్తారమైన వర్షం వచ్చినట్టుగా ధ్వని పుట్టుచున్నది అని అంటాడు అవును దేవుని బిడలారా ఈ ధ్వని ఆహాబు రాజుకి వినబడలేదు ఏలియా శావ కూడా వినబడలేదు దేవుని బిడలారా ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆత్మ సంబంధమైన కార్యాలు ఆత్మ సంబంధమైన వ్యక్తికి మాత్రమే అర్థమవుతాయి ప్రకృతి సంబంధులు ప్రకృతి సంబంధులే ఆత్మ అనే వ్యక్తులు ఆత్మీయ విషయాల మీద ఉంచుతారని శరీర సంబంధమైన మనుషులు శరీరం మీదే మనస్సు ఉంచుతారని వాక్యం చదివిస్తుంది అంత మాత్రమే కాదు ఏలియా ఒక గొప్ప ధ్వనిని వింటున్నాడు అంటే ఒక ప్రత్యక్షత దేవుడు చేయబోయే కార్యాన్ని తన జీవితంలో అది అది అతని జీవితంలో తెలుసుకుంటున్నాడు ప్రిణరా దేవుడు మన జీవితంలో ఏదో కార్యం చేయబోతున్నాడు ఏ నూతన సంవత్సరంలో టూ థౌజండ్ ట్వంటీలో దేవుడు మన పట్ల చేయబోయే అద్భుతమైన కార్యాలని మనం ముందుగానే ఎరిగి ఉండాలి దాన్ని రుచి చూడాలి దాన్ని వినగలగాలి దానిని చూడగలగాలి ప్రిణరా మన జీవితంలో అటువంటి అనుభవంలోనికి వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు దర్శనాన్ని చూడగలగాలి మనం తర్వాత ఏలియా తన జీవితంలో ఈ ధ్వని పుట్టిన తర్వాత కరిమేలు పర్వతం మీద నేల మీద పడి అంట అతను ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఎందుకు ఏలియాలో ప్రార్థన చేయడం ప్రారంభించాడో తెలిసండి ఒక దర్శనము ఒక వ్యక్తిని ప్రార్థనలోనికి నడిపిస్తుంది మనం ప్రార్థన చేయాలంటే ఒక భారం ఉండాలి ఒక దర్శనం ఉండాలి అప్పుడే మనము ప్రార్థన చేయగలము దేవుడు చేయబోయే కార్యాల్ని మనం వినగలగాలి ప్రిలారా వినగలగాలి మోషి నలభై దినాలు సినాయి కొండ మీద ఉన్నాడు అతడు కొండ దిగి కిందకొచ్చిన తర్వాత యహోస్వా అతని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు వాళ్ళిద్దరూ కలుసుకున్న తర్వాత ోషి అడుగుతున్నాడు పాలెములో ఏదో ధ్వని పుట్టుచున్నది ఏంటి అంటాడు అప్పుడు ఏ అంటాడు యుద్ధ ధ్వని ఏమో అంటాడు మోషి మాట్లాడుతూ అంటాడు అది యుద్ధ ధ్వని కాదు సంగీత ధ్వని కాదు నాకు ఒక అపస్వరమైనటువంటి ధ్వని వినబడుతుంది అంటే వినకూడని ఒక ధ్వని వినబడుతుంది మోషి దానిని గుర్తించగలిగాడు దానిని తెలుసుకోగలిగాడు పిల్లరా అంటే జరగకూడనది ఇజ్రాయల్ సమాజంలో ఒకటి జరుగుతున్నది దానిని గుర్తుపట్టాడు దైవజనుడైన మోషే దేవుని బిడలారా ఆత్మ సంబంధమైన వ్యక్తులు నిజంగా జరగబోయే పరిస్థితులను వారు గుర్తించగలరు పరిశుద్ధాత్మ దేవుడు వారికి బోధిస్తూ ఉంటాడు వారికి నేర్పిస్తూ ఉంటాడు వారికి తెలియపరుస్తూ ఉంటాడు దాని ఏలు గ్రంథం పదవ ధ్యాయము ఒకటో నుండి మనం చదివితే దాని ఏలు లేఖనములు చదివిన తర్వాత అడ్డ అతను ప్రార్థన చేయడం ప్రారంభించాడు ప్రార్థన చేయడం ప్రారంభించడమే కాదు పిల్లరా ఆకాశములో ఒక యుద్ధము జరుగుతున్నది దేవుడు చేయబోయే కార్యాన్ని అది జరగకుండా అపవాది అడ్డుతున్నాడని దాని ఏలు ప్రార్థనలో తెలుసుకోగలిగాడు ఒక దర్శనాన్ని చూడగలిగాడు ఒక ప్రత్యక్షతను వినగలిగాడు అది అనుభవించగలిగాడు దేవుని విడలారా మనము ఆత్మ సంబంధులుగా ఉంటే దైవ సంబంధులుగా మనం జీవించగలిగితే దేవుడు ఏమి చేయబోతున్నాడో అది మనము తెలుసుకోగలమండి గొలియాత్ మీదకి దావీది యుద్ధానికి వెళ్ళినప్పుడు గులియాత్ అంటాడు నేను కుక్కన కర్ర పట్టుకుని అని అడిగాడు వినరా దావీదు గులియాతుని ఎలా చంపాలో అది దావీదుకు తెలుసు కానీ గులియాతు అర్థం కావటం లేదు దావీదు అక్కడ ఏం చేస్తున్నాడు ఎలా నా మీద కిందకు వస్తాడు సౌలుకి అర్థం కాలేకపోయింది గుళ్యాత్కు అర్థం కాలేకపోయింది ఒక దైవ సంబంధమైన వ్యక్తి ఏం చేస్తాడో ప్రకృతి సంబంధమైన వ్యక్తికి అర్థం కాదండి ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధమైన వ్యక్తులు మాత్రమే గుర్తిరగలరు దానిని శరీర సంబంధులు ఏమాత్రము కూడా దాన్ని గుర్తెరగరండి ఈ సమయమంతా దేవుని బిడలారా మన జీవితాల్లో దేవుడు చేయబోయే కార్యాలని మనం గుర్తెరగలిగి ఉండాలంటే ఒక దైవ దర్శనం మనకు అవసరం ఒక ప్రత్యక్షత మనకు అవసరం పరిశుద్ధాత్మ నింపుదల మనకు అవసరం అండి యోగు గ్రంథం నలభై రెండవ ధ్యాయము ఐదవ వచ్చులు అంటాడు వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను ఒక వినికిడి ఒక శబ్దం యోబు జీవితములు వింటున్నాడు నిన్ను గురిచి నేను విన్నాను నిన్ను గురిచి నేను విని నీ ఎందు సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను కరిమేలు పర్వతంపై ఏలియా యొక్క రెండో అనుభవం మనం చూసినప్పుడు దేవుని బిడలరా మొదటిది ఏలియా ఒక దర్శనాన్ని చూడగలిగాడు లేకపోతే విస్తారమైన వర్షం వస్తుందని ఒక ధ్వనిని అతడు వినగలిగాడు ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత అతను కలిగిందో ప్రార్థనలోనికి వెళ్ళడానికి ఆ దర్శనం అతను త్రోసినట్టుగా మనం చూస్తాం మొదటి రాజులు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నలభై రెండవ వచ్చినం నలభై మూడవ వచ్చినాన్ని మనం చదివితే అతడు కరిమేలు పర్వతం మీద నేల మీద పడి రెండు కాళ్ళ మధ్యలో తన తలను పెట్టుకొని దేవుని సదిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు దేవుని సదును విజ్ఞాపన చేయడం ప్రారంభించాడు ఎందుకంటే దేవుడు ఒక దర్శనాన్ని చూపెట్టాడు ఒక ధ్వనిని విన్నాడు అది ఇజ్రాయల్ జీవితంలో నెరవేర్చబడాలని దేవుని సదులో ప్రార్థన చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే తన శరీరమునంతడగట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు వేదనతో ప్రార్థన చేస్తున్నాడు ఆ శక్తితో ప్రార్థన చేస్తున్నాడు పిల్లరా వాక్యులు మనం గమనించినప్పుడు నేల మీద పడి కరిమేలు పర్వతం మీద నేల మీద పడి రెండు కాళ్ళ మధ్యలో తన మఖం పెట్టుకొని దేవుని సదిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఎందుకండి ఇలా ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా అని అనుకోవచ్చు కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు విండా పడుకొని ప్రార్థన చేస్తే దేవుడు వినడా నడుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు వినడా నిలబడి ప్రార్థన చేస్తే దేవుడు వినడా అనే ప్రశ్న మన జీవితంలో రావచ్చు కానీ దేవుని బిడలారా ఎందుకు ఇలా ఏలియా ప్రార్థన చేస్తాడో తెలుసా ఒక బలమైన కార్యము జరగాలంటే దేవుని బిడలారా మనల మనముగా తగ్గించుకొని మన శరీరమును కూడగట్టుకొని దేవుని సరిలో మన విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఒక బలమైన కార్యాలు చేస్తాడు పరిశుద్ధ గ్రంథములు ఎందరెందరో భక్తులు అలా ప్రార్థన చేశారండి ఉపవాసములతో జాగరములతో వారి శరీరాలను దేవుని సగరం నలగొట్టుకున్నారు ఎంతో వేదన పడి ప్రార్థన చేశారు కన్నీళ్లతో ప్రార్థన చేశారు రోదన చేశారు ఎందుకొరకు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు తన బలమైన కార్యాలు జరిగించాలని దేవుడు తన కార్యాలు చేయాలంటే సంఘమైన మనము బలమైన ప్రార్థన చేయాలి ఆ బలమైన ప్రార్థన బట్టి దేవుడు తన కార్యాలు చేస్తాడు పిల్లరా ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఆగిపోయిన వర్షం తిరిగి భూమి మీద పడడం ప్రారంభించింది నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలనుకుంటున్నావా ఒక చూచక్రియ జరగాలనుకుంటున్నావా నీ కుటుంబంలో ఊహించలేని కార్యము జరగాలంటే మన జీవితంలో మనం చేయవలసిన ప్రార్థన ఏంటి తెలుసండి బహుగా తగ్గించుకొని ప్రార్థన చేయాలి మన శరీరం అంతి గొడగట్టుకొని మన శరీరము నలగొట్టుకొని ప్రార్థన చేయాలి అప్పుడే మన జీవితంలో అద్భుతాలు మనం చూస్తాము నెహిమియా గ్రంథము ఒకటవ జాయిములు మనం చదివితే కాలిపోయిన ఇరుశులేమి యొక్క మందిరము కొరకు గోడల కొరకు పడిపోయిన పరిస్థితి కొరకు నెహిమ కొన్ని దినాలు ఉపవాసం ఉండి ఆయన సదురు కూర్చొని ఏడ్చి ప్రార్థన చేశాడు తర్వాత మనం చదువుతాము పడిపోయిన ప్రతి పరిస్థితి తిరిగి కట్టబడిందండి నెహిమ ప్రార్థన వలన భక్తుడు దానియేలు కూడా అలాగే ప్రార్థన చేశాడు అతని మీదకి భయంకరమైనటువంటి శాసనము రాయబడినను పిల్లరా యథారీతిగా తన ఇంటి గదిలోనికి వెళ్ళిపోయి ఎరుషులేము తట్టు తన తలుపులు తీసి దేవుని సదులో దినమనకు మూడు సార్లు ప్రార్థన చేయడం ప్రారంభించాడు దాని ఏడు గ్రంథము ఆరవ జాయం పదవ వచ్చిన మన చదివితే అతను మోకాళ్ళ నుండి ప్రార్థన చేసేవాడంట ముమ్మారు రోజుకి మూడు పర్యాయములు ప్రార్థన చేసిన దానియుల యొక్క అనుభవం ప్రియులరా రెండవ అధ్యాయుడు మనం చదివితే నెబ్కెది రాజు దానియుల యొక్క కాళ్ళ మీద పడిపోయి సాష్టాంగ నమస్కారం చేశాడు మోకాళ్ళ ప్రార్థన రాజులను మోకాళ్ళ మీద పడేస్తుంది అబ్రహామి యొక్క సేవకుడిని ఎలియాజరు ఈ సాకుకు వివాహము చేయడానికి ఆ ఊరి గవిని దగ్గరికి వెళ్ళి అతడు మోకరించి ఒంటెలను కూడా మోకరింపచేసి ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడలారా రేపక ఆయనకి ఎదురుగా వస్తుంది మోకాల ప్రార్థన మనం ఏదైతే అడుగుతామో ఆ ప్రార్థనకు జవాబును దేవుడు మనకు సమీపముగా తీసుకుని వస్తాడు ఏలియా ఇక్కడ ఎందుకు ఇలా ప్రార్థన చేయవలసి వచ్చిందో తెలిసండి ఒక అద్భుతం కొరకు ఒక ఒక ఆశ్చర్యమైన కార్యం జరగాలని భక్తులను ఏలియా ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు అలాగనే పిల్లరా యాకోబు ప్రార్థించాడు ఎంపేకు రేపు దగ్గర రాత్రంతా ప్రయాసపడ్డాడు రాత్రంతా దేవతతో పోరాడాడు యాచించాడు కన్నీళ్ళు కాచాడు తన పాపమంతటిని ఒప్పుకున్నాడు పశ్చాత్తాపడ్డాడు మగ సిరిగలవాడే ప్రార్థన చేశాడు యాకోపును దేవుడు ఇజ్రాయిల్గా మార్చాడండి భక్తుడు దాబీదు కూడా అంటాడు దినమునకు నేను ఏడు మారులు ప్రార్థన చేస్తున్నాను అంటాడు ఆరు వీత్తన ఆరు వచ్చిన మన చదివితే వాక్యములు ఈ విధంగా రాయబడి ఉంది ప్రతి రాత్రి నేను కన్నీరు విడుచుచున్నాను నా పరుపును తేల చేయుచున్నాను నా కన్నీరు చేత నా పరుపు కొట్టుకుని పోవచ్చున్నది అని అంటాడు దావీదు చేసిన విజ్ఞాపన ఆ ప్రార్థన ఆ కన్నీరే రాజ్యాన్ని స్థిరపరిచింది తిరిగి తన జీవితాన్ని కట్టుకోగలిగాడు దేవుని బిడలారా ప్రార్థనలో ప్రయాసపడిన వ్యక్తి ప్రార్థనలో దేవుని సదులు యాచించే వ్యక్తి ప్రార్థనలో కన్నీరు కాచిన వ్యక్తి తన జీవితంలో అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు చూస్తారు దేవుని బిడలారా కరిమేలు పర్వతంపై ఏలియక మూడో అనుభవం మనం చూస్తాం మొదటి రాజులు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు వచ్చినా మనం చదివితే ఏలియా కరిమేలు పర్వతం మీద నేల మీద పడి ప్రార్థన చేస్తున్నాడు తన దగ్గర సేవకుడున్నాడు ఆ సేవకుని పిలిచి అంటున్నాడు ఇదిగో నువ్వు మెర్రక చూడు ఏమైనా మేఘము కనబడుతుందేమో వర్షం వచ్చే చూచలు ఏమని ఉన్నాయేమో అని చెప్పి సేవకును పంపించినప్పుడు సేవకుడు మెరక ఎక్కి చూచాడు చూచినప్పుడు అతను ఏమి అక్కడ ఏమీ కూడా కనిపించట్లేదు రెండవ పర్యాయం వచ్చాడు కానీ ఏమీ కనబడలేదు మూడవసారి ఎల్లు వచ్చాడు ఏమీ కనబడలేదు అయితే ఏలియా మాత్రం ప్రార్థనలు వదలలేదండి ప్రార్థన విడిచిపెట్టలేదు ఒక శుభకరమైన సూచన కొరకు ఏలియా ఎదురు చూస్తున్నాడు ఎందుకంటే నా చెవిలో నేను ఏ ధ్వని అయితే విన్నానో విస్తారమైన వర్షం పడాలి దేవుడు తన వాగ్దానము నెరవేర్చుకునే దేవుడు తను ఏదైతే చెప్పాడో ఖచ్చితంగా అది చేస్తాడు కనుక దేవుడు చెప్పే కార్యము అది నెరవేరినంత వరకు ఏలియా ఆ కరిమేలు పర్వతం మీద ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఆసక్తి కలిగిన ప్రార్థన పట్టుదల కలిగిన ప్రార్థన విసుక చేస్తున్న ప్రార్థన పిల్లరా తను ఏదైతే అడుగుతున్నాడో అడిగిన దానిని మాటి మాటికి ఆ విషయం కొరకే ప్రార్థన చేస్తున్నాడు అది పొందుకునేంత వరకు దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానం నెరవేర్చబడేంత వరకు ఏలియా అదే విషయం కొరకు దేవుని సదులో ప్రాధాయపడుతున్నాడు అవును దేవుని పెట్టలారా దేవుడు మనకి ఏదైతే చూపెట్టాడో ఏదైతే చేస్తానన్నాడో ఆ వాగ్దానాలన్నీ కూడా ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేయాలి మన ప్రార్థనకు ఆధారం బలం ఏంటంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు ఏంటండి ఎందుకంటే ఆయన మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాడు ఆయన ఏదైతే చెప్తాడో అది ఖచ్చితంగా ఆయన నెరవేర్చుతాడు దేవుడు సెలవిచ్చిన ఏ మాటైనను నిరద్ధకమో కానేరదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రభువా నీవు నాకు విస్తారమైన వర్షం పడినట్టుగా నాకు ధ్వని వినబడింది నేను ఒక దర్శనాన్ని చూచాను ఒక ప్రత్యక్షత నాకు ఇచ్చావు నీవు తెలియపరిచావు అది నెరవేర్చాలి నాయనని చెప్పి ప్రార్థనలోంచి లేవకుండా ఏలియా అలాగనే ప్రార్థన చేస్తున్నాడు సేవకుడు అక్కడ నిలబడ్డాడు నాలుగవసారి పంపించాడు ఐదవసారి పంపించాడు ఏమీ కనబడలేదయ్యా అయినను దైవజనుడని ఏలియా ప్రార్థన విడిచిపెట్టలేదు ప్రార్థన విడిచిపెట్టలేదు సరేలే రేపు చేద్దాం ప్రార్థన తర్వాత చేద్దామని ప్రార్థనకు వాయిదా వేయలేదు పిల్లరా అడిగినది దేవుని సదులో అడుగుతా కూర్చున్నాడు ప్రభు ఇప్పుడే నీవు కార్యము చేయాలి నాయన ఇప్పుడే ఒక అద్భుతం చేయాలి ప్రభు అని చెప్పి దేవుని సదులో ప్రభుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థనకు విలువ కట్టే దేవుడు ఎందుకంటే ప్రార్థనే మానవుని జీవితంలో గొప్ప ఆయుధమేంటి మన బ్రతుకులలో ప్రార్థనే ఒక ఊపిరి లాంటిది ప్రార్థన పాపమును చంపును పాపం ప్రార్థనలు చెప్పును ఎవరు ప్రార్థిస్తారో వారు దేవుని సందులో జీవించగలరు ఎవరు ప్రార్థిస్తారో ఆయన ఎదుట ధైర్యముగా నిలబడగలరండి ఒకరోజు ప్రభు ముందు మనం నిలబడబోతున్నాము ఆయన దగ్గర మనం నిలబడగలగాలంటే వాక్యం శ్రీస్తుంది లోకారాసుల సువార్త ఇరవై ఒకటవ ధ్యాయము ఇరవై ముప్పై ఐదవ వచ్చిన మన చదుర్థి ఆ దినమున భూమి ఎంత నివసించు వారందరూ వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి మీరు జరగబో వీటి నెలలను తప్పించుకొని మనుషు కుమారుని ఎదుట ఒక శక్తి గలవారగనట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చే ఉండండి వెళ్ళారా వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలంట నిత్యమో దేవునితో మాట్లాడాలని వాక్యం సరివిస్తుంది కరివేలు పర్వతం మీద ఏలియా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు సేవకుని మరలా పంపిస్తూనే ఉన్నాడు ఏడవసారి సేవకుని పంపించాడు ఇదిగో ఎక్కి చూచిరా అని పంపించినప్పుడు సేవకుడు వెళ్ళి ఒక వర్తమానాన్ని తీసుకొచ్చాడు అయ్యా సముద్రములో నుండి మనిషి చెయ్యంత మేఘము పైకి వచ్చుచున్నదయ్యా అని ఎప్పుడైతే సేవకుడు చెప్పాడో వెంటనే ఏలియా తన సేవకునితో ఏమంటున్నాడంటే చాలు ఆ చిన్న చూచనే ఒక గొప్ప అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు రాజుతో చెప్పాలి చూడండి మొదటి రాచులు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నలభై నాలుగు వచ్చులకి మనం వచ్చినప్పుడు నీ వెళ్లకుండా వర్షము నిన్ను ఆపుకున్నట్లు నీ రథము సిద్ధపరచుక సిద్ధపరచుకుని పొమ్మని చెప్పుమని వారిని పంపాను అంతలో ఆకాశం మేఘములతో గాలి వానతోను కారు కమ్మెను మోపైన వాన కురిసెను ఏలియాకి ఎంత విశ్వాసం ఉందండి ఎంత నమ్మకం ఉందండి చాలు ఆ చిన్న చూచన చాలు గొప్ప అద్భుతం నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు చాలా సార్లు మనం అంటాం పాస్ట్ గారు మీరు ప్రార్థన చేసిన తర్వాత కొంచెం బాగుందని అంటారు చాలు ఆ కొంచమే దేవుడు ఒక బలమైన కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు దేవుడు ఒక గొప్ప మార్గాన్ని జీవితంలో తెరవబోతున్నాడు అది తెరవాలంటే మన జీవితంలో ప్రిలరా దర్శనం ఉండాలి రెండవది ప్రార్థన ఉండాలి మూడవది విశ్వాసపు పలుకులు ఉండాలి ఎక్కడ ఏలియా చెప్తున్నాడు ఇదిగో విస్తారమైన మోపైన వర్షము కురవబోతుంది నీవు త్వరగా సిద్ధపడి వెళ్ళమని చెప్తున్నాడు నేను నిబిడలారా చూచిన చిన్నదైన తన నోటితో వచ్చిన మాట ఒక అద్భుతంగా పలుకుతున్నాడు ఒక ఉన్నతముగా పలుకుతున్నాడు విశ్వాసంతో పలుకుతున్నాడు అవును మన జీవితంలో విశ్వాసంతో పలకాలి మనం ఏది పలుకుతామో దేవుడు మన జీవితాల్లో అది నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు మొదటి రెండవ సమీయులు గ్రంథము ఏడవ జాయంలో పిల్లరా దావీదొక ప్రార్థన చేస్తాడు నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలని నేను విజ్ఞాపన చేయుచున్నానని ప్రార్థన చేస్తాడు ఇరవై మూడవ కితన ఆరు వచ్చులు ఏమని పలుకుతాడంటే నా బ్రతుకు దినమలన్నీయో నీ కృపాక్షామములే నా వెంట వచ్చునుగాకనే పలుకుతాడు మూడవది యాభై రెండవ కీర్తన ఎనిమిదవ వచ్చులో పిల్లరా దావీదు సెలవిస్తాడు నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానంటాడు రెండవ సమయంలో గ్రంథం ఏడవ అధ్యాయములో ప్రార్థన చేశాడు ఇరవై మూడవ కీర్తన ఆరవ వచ్చులో పలికాడు యాభై రెండవ కీర్తన ఎనిమిదో వచ్చుల్లో అలాగా మారాడు మనం ఏది పలుకుతామో ఏది ప్రార్థన చేస్తామో ఏదైతే మాట్లాడుతామో మన జీవితంలో దేవుడు కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడుగా ఉన్నాడు ప్రభు ఈ మాటలను మన హృదయాల్లో ఫలింపజేయునుగాక ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె